అన్నయ్య అన్నయ్య చెప్పండి సార్, మీకేం కావాలి? నాకు నాకు ఒక కండోమ్ ప్యాకెట్ ఇస్తారా? అయ్యో, దానికెందుకు సార్ అంత మొహమాట పడతారు? ఇస్తా ఉండండి సార్. కవర్ కూడా ఇవ్వమంటారా? వద్దనయ్య, తను మరీ అంత చండాలంగా ఉండదు. కవరు కండోమ్ పెట్టుకోవడానికి రా యదవా, మొహాన్ కప్పడానికి కాదు. ఓ సారీ 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 సారీ. నమస్తే సార్, వెల్కమ్ టు షిమ్లా, మా హోటల్కి స్వాగతం. నమస్తే నమస్తే, మేము హైదరాబాద్ నుంచి హనీమూన్ కోసం వచ్చాం. నేను రాజ్ అనే పేరుతో ఒక బుకింగ్ చేశాను, ఒకసారి చూస్తారా? ఎస్ సార్, మీ పేరుతో ఒక బుకింగ్ ఉంది. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పేసి రూమ్కి తీసుకోండి సార్. ఓకే, మై నేమ్ ఈజ్ రాజ్ అండ్ మై వైఫ్ నేమ్ ఈజ్ తెలుసు సార్. మీ వైఫ్ పేరు స్వీటీ, ఆమె ఫోన్ నెంబర్ 9912341258. అదేంటి, నా భార్య డీటెయిల్స్ నీకు ఎలా తెలుసు? ఆవిడ మాకు రెగ్యులర్ కస్టమర్ సార్. ప్రతి 3 నెలలకు ఒకసారి షిమ్లాకు వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడల్లా మా హోటల్లోనే దిగుతారు. గుడ్ మార్నింగ్ డియర్. ఏంటి లేట్గా లేచినట్టున్నావు? అబ్బాచా, తమరికేం తెలియదు మరి, రాత్రి బాగా లేట్ అయిందిగా. సరేలే, నువ్వేమనుకోనంటే నిన్ను ఒక మాట అడుగుతా. నా దగ్గర మొహమాటం ఎందుకు, అడగండి. మరేం లేదు, నిన్న రాత్రి మన ఫస్ట్ నైట్ కదా, నిన్నేమైనా ఎక్కువ ఇబ్బంది పెట్టానా? నాకెందుకో నువ్వు ఎక్కువగా నొప్పితో ఇబ్బంది పడ్డట్టు అనిపించింది, అందుకే అడుగుతున్నా. ఏమనుకోవద్దు. అబ్బే, అదేం లేదండి, కాలేజీ రోజుల్లో మొదట్లో నొప్పిగా ఉండేది, ఆ తర్వాత అలవాటైపోయింది, ఇప్పుడు అలాంటిది ఏం లేదండి.